Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కోసం రంగంలోకి దిగిన చంద్రబాబు. చంద్రబాబు పవన్ ఒకటేనని, చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ నడుస్తారని, టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ నే జనసేనాని ఫాలో అవుతారని వైసీపీ నేతలు పదే పదే ఆరోపిస్తుంటారు. అవి ఆరోపణలు కాదు నిజమేనని చెప్పడంలో చంద్రబాబు పవన్ ఏమాత్రం సందేహపడడం లేదు. ఉదాహరణకు తాజాగా చంద్రబాబు వైఖరి తీసుకోండి. వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణలకు ఇప్పుడు చంద్రబాబు కూడా ఒత్తాసినివ్వడం మొదలుపెట్టారు. పవన్ ఆరోపించినట్లుగా ఏపీలో ఉమెన్ ట్రాఫికింగ్ జరగలేదని కేంద్రం లెక్కలు ఓ పక్కన చెబుతుంటే చంద్రబాబు మాత్రం పవన్ మాటలనే పట్టుకుని వాలంటీర్లపై రెచ్చిపోతున్నారు. గత 4 రోజులుగా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయిన చంద్రబాబు కూడా వాలంటీర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టారు. మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో మాట్లాడుతూ వాలంటీర్లపై నోరు పారేసుకున్నారు. చెప్పుతో కొట్టేవాళ్లు లేక వాలంటీర్లు రెచ్చిపోతున్నారంటూ మండిపోయారు. ప్రజల ఇళ్లలోకి వాలంటీర్లు చొరబడుతున్నారంటూ ఊగిపోయారు. మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు ఇళ్లలోకి ఎందుకు వస్తున్నారంటూ నిలదీశారు. గతంలో కూడా ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు వచ్చి ఆడవాళ్లను ఇబ్బందులు పెడుతున్నారంటూ చంద్రబాబు ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలపై బాగా గోళ జరిగింది. దాంతో మళ్లీ ఎప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. మళ్లీ ఇంతకాలానికి మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే చంద్రబాబుకు కూడా ఊపొచ్చినట్లుంది. అందుకనే నోరు పారేసుకుంటున్నారు. రాష్ట్రంలో 22,270 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయినట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలే చెబుతున్నట్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే గడిచిన 2 ఏళ్లలో కిడ్నాప్లు అపహరణల కేసుల్లో ఏపీ 18వ స్థానంలో ఉంది. గడిచిన 2 ఏళ్లలో ఈ పద్ధతిలో నమోదైన కేసులు కేవలం 870 మాత్రమే. కిడ్నాప్లు అపహరణలకు గురైన కేసులు కేవలం 870 మాత్రమే అని కేంద్ర హోంశాఖ చెబుతుంటే చంద్రబాబు ఏమో 22,000 మంది కనబడడం లేదని, పవన్ ఏమో 18,000 మంది మిస్సింగ్ అని చెప్పడంలో అర్థం లేదు. వారాహయాత్ర 2వ విడత కార్యక్రమంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్లే కారణమని పవన్ చేసిన ఆరోపణలపై వాలంటీర్లు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. దాంతో ఏమి మాట్లాడాలో చంద్రబాబుకు అర్థం కాలేదు. 3 రోజుల పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పవన్ వ్యాఖ్యలపై ఈ స్థాయిలో నిరసన తెలుపుతారని ఊహించలేదేమో. ఏమనుకున్నారో ఏమో, 4 రోజులు గడిచేటప్పటికీ వాలంటీర్లకు వ్యతిరేకంగా చంద్రబాబు కూడా ఆరోపణలు మొదలుపెట్టారు. మ్యాపింగ్ చేయడం కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ఇంటికి తాను వెళ్లినప్పుడు అక్కడ తనను నిర్బంధించినట్లు ఒక మహిళా వాలంటీర్ ఆరోపించారు. అదేం లేదు, మహిళా వాలంటీర్ ఎర్రపతినేని శ్రీనివాసరావు ఇంట్లోకి జొరపడి ఆడవాళ్ల ఫోటోలు తీసినట్లు ఎల్లో మీడియా చెబుతోంది. ఇందులో ఏది వాస్తవమో తెలియదు. దీన్ని పట్టుకుని చెప్పుతో కొట్టేవాళ్లు లేక వాలంటీర్లు రెచ్చిపోతున్నారంటూ చంద్రబాబు కూడా ఓ రేంజ్లో రెచ్చిపోయారు. మరి చంద్రబాబు వ్యాఖ్యలపై వాలంటీర్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.